దేశం కోసం ఛత్తీస్గఢ్ లో వీరమరణం పొందిన గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ మురళీ కృష్ణ కుటుంబాన్ని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పరామర్శించారు. గుడిపూడిలో మురళీ కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వం తరపున 30 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. ప్రజల కోసం దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వకారణమన్నారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందినటువంటి శాఖమూరి మురళీకృష్ణ మరణించడం అందరికీ తెలిసినటువంటి విషయమే. నిన్ననే వారి అంత్యక్రియలు కూడా జరిగాయి గుడిపూడిలో. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రకటించడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈ రోజున ఆ 30 లక్షల రూపాయలు చెక్కు రావడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి నేను అలాగే ఆర్డీఓ గారు వచ్చి వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా వారి తండ్రి గారైనటువంటి రవీంద్ర బాబు గారికి ఆ 30 లక్షల చెక్కును కూడా అందజేయటం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక సైనికుడు లాగా పోరాడి దేశం కోసం మరణించాడు. సరే, పుట్టిన వాళ్ళందరూ ఏదో సందర్భంలో గిట్టక తప్పదు, కానీ దేశం కోసం ప్రజల కోసం మరణించడం అనేది ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నాను.